injurious to health. పొద్దునే ఇలా వేదాంతంతో రోధిస్తున్నావు? వేదాంతం కాదు పుష్ప, వేదన, ప్రేమ పట్ల ఆవేదన. పాతకాలం ప్రేమలో ఎంత ప్యూరిటీ ఉందో చెప్పడానికి ఈ నా రోదన పుష్ప. అంటే ఈ కాలం ప్రేమలో ప్యూరిటీ లేదంటావా బాబురావు? ప్యూరిటీ కాదు, కనీసం క్లారిటీ కూడా ఉండడం లేదు పుష్ప. ఒకప్పుడు ప్రేమ అందరికీ ప్రేరణగా నిలిస్తే, ఇప్పుడు మాత్రం ప్రేమ పేరుతో ప్రియురాలను గొంతులు కోసి యాసిడ్ కూడా చంపేస్తారు పుష్ప. ఇంత జరిగినా ఎవ్వరూ రియాక్ట్ కావడం లేదా బాబురావు? ఎందుకు కావడం లేదు పుష్ప? చాలా అవుతున్నారు. వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో నేను చెప్పే కన్నా నువ్వు చూస్తేనే బాగుంటది. ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద అడ్డంగా నరికేయాలి. ఇన్నేళ్ల మా సర్వీస్ లో ఎంత ఘోరంగా చనిపోయిన కేసు అన్నాడు చూడలేదు. అసలు ఇలాంటి ఉన్మాదుల్ని శిక్షించడానికి చట్టం కొత్త సెక్షన్ ఏర్పాటు చేయాలి. చట్టం, న్యాయం, సెక్షన్, శిక్ష ఇవన్నీ వేస్ట్. ఓకే, ఒక బుల్లెట్ తో ఎన్కౌంటర్ బెస్ట్. రాష్ట్రంలో ఆడవాళ్ళకి ఎక్కడుందండి రక్షణ? ఇంతకీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? దీనికి బాధ్యత వహిస్తూ సీఎం వెంటనే రాజీనామా చేయాలి. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, తప్పించుకునే సమస్య లేదు. నువ్వు శరణ్య రియాక్షన్ చూడలేదు కాబట్టి ఇలా రోధిస్తున్నావు బాబురావు. కొత్తగా రియాక్ట్ అవడానికి ఇంతకి శరణ్య ఎవరు పుష్ప? చాలా అందంగా రోజా పువ్వుల ముద్దుగా ఉంది పుష్ప. చూడటానికి అందంగానే ఉంటుంది బాబురావు, కానీ మన రేడియో మిర్చి లాగా అందమే కాదు. చాలా హాట్, చాలా తెలివైంది, అల్లరితనం, చలాకీతనం, చిలిపితనం ఇవన్నీ కలగొలుపుకున్న అమ్మాయి ఒక గొప్ప మ్యాగజైన్ లో ఆర్టికల్ రైటర్ గా పనిచేస్తుంది. అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా తిక్క తిక్కగా ఆర్టికల్స్ రాసి ఆడవాళ్ల మనసుల్ని దోచుకుంటుంది బాబురావు. తిక్క తిక్కగానా? ఇంత అందమైన అమ్మాయికి అంత తిక్కెందుకు వచ్చింది పుష్ప? శరణ్య పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్ బాబు. పవన్ కళ్యాణ్ సినిమా 1000కి తగ్గావో? లేదు లేదు, వేసేస్తా. ఇదిగో ఇవి 3 టికెట్లు. అన్నా మీ తిక్కకంటో లెక్కుంది, దాని తిక్కకేం లెక్కుంది అన్నా. ఇంట్రెస్టింగ్ గా ఉంది పుష్ప, ఖచ్చితంగా శరణ్య ఎలా రియాక్ట్ అయిందో తెలుసుకోవాల్సిందే. ఏయ్ టికెట్లపై ఆట మొదలెట్టండిరా. నీ మెయిల్ చదివాను. నిన్న కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, టీవీలో చూశాను. ఇంతకీ దీనికి సంబంధించి ఏం రాయాలనుకుంటున్నావు? ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వకుండా అమ్మాయిలు వాళ్ళు రిజెక్ట్ చేయాలనుకున్న అబ్బాయిలకి డైరెక్ట్గా చెప్పకుండా సాఫ్ట్గా రిజెక్ట్ చేస్తే వాళ్ళంతట వాళ్లే వదిలి వెళ్ళిపోతారు. అమ్మాయి సేఫ్గా ఉంటుంది, ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఈ టాపిక్ మీద ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను మేడం. యా, నీ ఐడియా బాగానే ఉంది.
కానీ మందొక ఫ్యాషన్ రిలేటెడ్ మ్యాగజైన్, అంటే పేజ్ 3 లేడీస్కి నచ్చే మ్యాగజైన్. అందం, అలంకరణ, శరీర ఆకృతికి సంబంధించిన టాపిక్స్ మాత్రమే మన రీడర్స్ని మెప్పిస్తాయి. అంతేగాని చికెన్ బిర్యానీ ఇష్టమైనప్పటికీ ఆత్మవంచన చేసుకుని ఆవకాయ పచ్చడే బెస్ట్ అనుకునే మిడిల్ క్లాస్ లేడీస్కి నచ్చే టాపిక్స్ మన రీడర్స్కి నచ్చం. నేను చెప్పేది ఒక సోషల్ ప్రాబ్లం గురించి మేడం, అది మిడిల్ క్లాస్ అయినా హై క్లాస్ అయినా ఒకటే. నో కాదు, ఇప్పటి వరకు దాడికి గురైన వాళ్ళు మిడిల్ క్లాస్ అమ్మాయిలే. ఐ కెనాట్ అగ్రీ విత్ యూ మేడం. కేవలం మిడిల్ క్లాస్ అమ్మాయిల మీద జరిగే దాడులు మాత్రమే మీడియాలోకి వస్తున్నాయి. అంత మాత్రాన హై క్లాస్ అమ్మాయిలు సేఫ్ గా ఉన్నారనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, అగ్రీడ్. కానీ నువ్వు అనుకుంటున్నట్టు అబ్బాయిల్ని వదిలించుకోవడం అంత ఈజీ కాదు. నీకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అది నీకు ఈజీ అనిపిస్తుంది. ఇట్స్ రియలీ డిఫికల్ట్ టు రైట్. ఐ కెన్ మేక్ ఇట్ ఈజీ మేడం. మనం ఊహించుకునేవైనా రాయచ్చు, కానీ వాటిని నమ్మడానికి ఈ కాలం రీడర్స్ రెడీగా లేరు. ఓకే, ఈ ఆర్టికల్ రాయడానికి నన్ను ఏం చేయమంటారు? నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు మేడం. అయినా దేనికి? ఏం లేదు, నువ్వు రాయాలనుకున్న విషయాన్ని నువ్వు ప్రాక్టికల్ గా ప్రూఫ్ చేసి నీ ఓన్ ఎక్స్పీరియన్స్ ని ఆర్టికల్ గా రాస్తే రీడర్స్ కి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అంటే? అంటే నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించు, వాడిని వదిలించుకుని సేఫ్ గా బయటపడు, నీ ఓన్ ఎక్స్పీరియన్స్ ని స్టోరీగా రాయ. అప్పుడు నేను ఒప్పుకుంటాను, రీడర్స్ కూడా నమ్ముతారు, ఫాలో అవుతారు. ఓకే మేడం, ఐ అగ్రీ, నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మంత్ లోగా నువ్వు ఇది ప్రూఫ్ చేస్తే నెక్స్ట్ ఇష్యూలో ఈ ఆర్టికల్ వస్తుంది. అదర్వైజ్ ఒక్కసారి ఏం మాట్లాడుతుందో దీనికి తెలియదు. ఏ ఛాలెంజ్ కోసం అంత రిస్క్ తీసుకుంటున్నావు, నీకేమైనా తిక్కుందా? ఎస్, నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్కుంది. ఏ, దీని తిక్కకు బలయ్యే బక్రా. అందుకే నిన్ను చంపడానికి ఒక బక్రా గాడి తయారు చేశాను రా. ఇది నేను, ఇది మా నాన్న, ఇది మా తాత.